राधिक दुम दुम वार्ताल रम्मा अंत शीर कुटा हैदराबाद पटमंत इगो तिरिगिन तिरिगिन इगो गियालोचिन गयाल गंप मोदलु पेड़दाम इगा नुव्वु कूडा तेच्चुकोलेवा लुंगी सरे नेनु लुंगी अंगो अंगट्ला तेच्चुकुन्ना गानी इगो मोदलु पेड़दाम पारी दुम्मु दुमारम ओ राधिक नुव्विंका इन्ने उन्नवेंद्रा पो जल्दी पोयि रिक्टर स्केल ओकटि अर्जेंटुगा पट्टुकरा गा रिक्टर स्केल इप्पुडु एंदुकन्ना रिक्टर स्केल इप्पुडु एंदुकंटा विंदि राधिक मन पोषेट काक गल्लील नुंचि ढिल्लीकि पोयि ए रेपट्लोगा मीरु एदैंदि चेप्पकपोते भूकंपं तप्पिस्ता अन्नाडु भूकंपं तप्पिस्ताडट अदि ए रेंज लो वस्तदि एंत वस्तदि कोलवाले कदा गदि कोलवालंटे रिक्टर स्केले कावालि मरि ए अन्ना ऊको रिक्टर स्केल लेदु एं लेदु गने एन्नि चेप्पलेडु मनं एन्नि इन्लेमु అట్లంటవా రాధిక మరి గా ఢిల్లీ ముచ్చట ఏందో చూద్దాంరా చూడండి అరే కారు పాటలు కసుబుసుమంటుండ్రు ఈ పొద్దు ఢిల్లీకి పోయి లొల్లే వెట్టి సభలు పెట్టిండ్రు ఆ చూసినరానుల్లా ఈ పొద్దు మొత్తము ఏ టీవీలో చూసినా ఏ ఫోన్లలో చూసినా ఏడ చూడబోయినా కూడా ఈ పొద్దు ఢిల్లీకి పోయి చలో ఢిల్లీ కేంద్రం మీదకి నీవు నిప్పులు గురిపిస్తాము ఏ మెడల్ ఇరుస్తాము తొడలు కొడతావు అనుకుంటా కారు పార్టీ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో పోయిరు కదిగా 1500 మంది ప్రజాప్రతినిధులు పోయిరి పోయి స్టేజ్ మీద కూర్చోనిగా పోజడి సార్ ఓ తిరిగా మాట్లాడినానుకోరు అదురి కేంద్రం మీదకి ఎట్లా కొనంటాడని చెప్పేసి హిందీ బుక్కులు కూడా బాగా చదివినట్టున్నాడు పోజడి సారు హిందీలో కూడా బాగా నీరుగా తీస్తున్నాడు ఓ పరి ఇంటరా మరి ఇక ఈ ముచ్చట తెలిసినాక అందరు కూడా మస్తు పుస్తకాలు చదివినట్టున్నాడు మరి సారు అందుకనే భాష మీద గింతగానం పట్టు తెచ్చుకున్నాడు ఊకేనే చెప్తాడు గన్నివేల పుస్తకాలు చదివినా అని చెప్పి అని కూడా అంటున్నారు పబ్లిక్ ఇక మైకులు సెట్ కాకపోతే గిట్లనే వినాలి మీరు గింతే ఉంటది లొల్లి అని చెప్పి కూడా అనుకొచ్చిండ ఎడ తెచ్చిండ్రో ఈ మైకులు గిట్లా చేస్తున్నాయని చెప్పి కూడా అనుకొచ్చిండు ఇక మరి సార్ వారి జోకులు ఏడవైనా కూడా సమ్మడంగా ఉంటేనే ఉంటాయి కదా ఎంబడి అని కూడా అంటున్నారు మరి అనుడు ఎక్కడిది చూసిరి కదా ఇక పీయూష్ గోయల్ సార్ మీదకి అయితే మామూలుగా గరం కాలేదు అనుకోరు అదురి గట్లా చేస్తాడు మామూలుగా నూకలు తినమంటాడు అని అనుకుంటా మోడీ సార్ మీదకి ఇటు పీయూష్ గోయల్ సార్ మీదకి మస్తు గరమైన పోచాటి సారు ఇక ఈ దీక్షిట్లనే కొనసాగిస్తాం మేమేమనుకుంటున్నారు మళ్ళా కూడా పెడతాము మీరు ఎట్లయినా వడ్లు కొనాలి అని చెప్పేసి 19 ఇట్లా చేస్తున్నాడు ఇక చూడాలి ఏం దాకాస్తుంది ఏమేమి లేదు ముచ్చట అని చెప్పేసి మరి ఏ పంటి నొప్పికి పోయినాడు అక్కడిదక్కడనే బాగా సుధరాయించిండు ఈ దీక్ష అని చెప్పి చాలా మంది అంటున్నారు సారు ఏమంటావు ఈ ముచ్చట మీద నాకు తెలుసు రాధిక నువ్వేం తక్కువ తిన్నవా నాకు తెలియదా నువ్వేమన్నా తక్కువ తిన్నవా నువ్వేమన్నా తక్కువ తిన్నవా నువ్వేమన్నా తక్కువ తింటావా అసలు ఇక చూసి రారులా కదా అన్నట్టు మేమేం తిన్నాం అనుకునేది కాదు పైన ఢిల్లీలో వాళ్ళు ఇక్కడ కింద గల్లీలో వీళ్ళు వడ్లు నువ్వే కొనాలి నువ్వు కొనకుండా గాఢ కొనమంటావేందని ఇక బీజేపీ వాళ్ళు ఇక్కడ మొదలు పెట్టిరు పైన వాళ్ళు మొదలు పెట్టిరు మరి రైతులు ఎటు పోవన్న అర్థం కాదు ఎవ్వరు చూడు తగ్గేదలే అన్నట్టే ఉన్నారు అరే బస్తీమే సవాల్ బబ్బెర గుడాల్ మీకే చేయనీకి వస్తుంది ఆవయ ధర్నాలు దీక్షలు మాకు కూడా వస్తుంది చేయనీకి ఎందుకు ఇట్లా మామూలు బదనాం చేస్తాము బాధట్లకేతామని చూస్తున్నారు మేము మీది ఏందో మొత్తం బయట పెడతాం ఇవ్వాలని చెప్పి ఇక కమలమోళ్ళు కూడా కవాతు చేసుకుంటేనే పెట్టినరు అనుకో రాదుర్రి ఇందిరా పార్క్ కాడ ధర్నా అక్కడ ఢిల్లీలో పోషడి సార్ది నడిస్తే ఇక్కడే కమలం పార్టీ వాళ్ళది బాగానే నడిచింది ఇక ఒక్కొక్కరుగా తీరుగార్చుకున్నారు అనుకో రాదుర్రి మేము ఆల్రెడీ వంట అన్నప్పుడే ఇక వీళ్ళు వడ్లు ఇవ్వకుంటా మీదికేని కేంద్ర పోలను బదనాం చేసుడే నేపం లెక్క పెట్టుకున్నారు ఇలా ఏమదో అంత చూడాలని చెప్పేసి మామూలుగా మాట్లాడక రాలేరు చూడు ఎట్లున్నదో కథ ఓ పారి ఇందామా మరి ఇనిపి ఆ ఫ్లెక్సిబిలిటీ ఒక 5 రోజులు ఏది మొత్తం ఏర్పాటు లేవాటి రోజు టీవీలలో కేసీఆర్ ధర్నా ధర్నా అని చెప్పి 5 రోజులు ఏర్పాటు చేసేవాడు వాళ్ళు వచ్చి అవి 5 రోజులు కష్టపడి పడితే పట్టుకొని పంట గంట కూర్చోబడి అని చెప్పి ఆ టీవీ కెమెరాని దొల్లు పెడుతున్నాడ మేము వచ్చి స్టడీ చేసుకునేసరికి అంత స్పీచ్ అయిపోయింది ఆ బట్టాని లమ్ కూడా ఒళ్ళు పెడుతున్నాడ మేము కష్టపడి పోటుగాళ్ళు పొద్దున్న సాయంత్రం 5 దానికి ధర్నా వేస్తున్నారు వీళ్ళు బట్టలు అమ్ముకుంటే ఒక్కరు పొట్ట కడుస్తుంది మక్కనుకుంటారట వాళ్ళు చిన్న చిన్న ఛాయ అమ్ముకుంటారు పాల్గొనుకుంటారట మేము పాల్గొనుకున్నాం ఈ బట్ట బాజీగాళ్ళు పొద్దున్న సాయంత్రంగా చేస్తారు వచ్చని చెప్పి ఆయన మా కుంభం ముచ్చుడు నట్టడం ముచ్చుడు అని చెప్పి కళ్ళు మూసుకొని తెలిసరికి దీక్ష అయిపోయింది పెద్ద మనిషి కాయలు తప్పింది బాగా వయసు మీద పడ్డది కదా గంటసేపు కూర్చున్నాడు ఎక్కడ అందుకే అలా కొడుకు అంటుండట అయ్యా అయ్యా నువ్వు మతి తప్పినవు నువ్వు మతి భ్రమిస్తుంది ఏది పడుతుంది ఉర్రుతున్నావు వాగుతున్నావు ఏం మాత్రం నీకే తెస్తలేదు అందుకే నువ్వు బంద్ చేయను ముఖ్యమంత్రి అని చెప్పి ఊకే డాడీ 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 అంటుండట నీ అబ్బాయి పుట్టుకొని నాకు కుర్చీ కూర్చుకోవాలని చెప్పి వాడు డాడీ డాడీ అంటే ఇటు ప్యాడీ 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 అని వీరంటాడు ఇంత బట్టబాజీ ముఖ్యమంత్రి పుద్దు ఏది పడుతుంది వాగుతున్నాడు ముఖ్యమంత్రి హద్దులో ఉండాలి ప్రియతమ ప్రధాని మోడీ గారి మీద వాగుతున్నావు ఉర్రుతున్న వాగుడు కాదు
భారతీయ జనతా పార్టీ కార్యకర్త కుక్కలాట. కుక్కలకు ఎప్పుడు కుక్కలే కనబడతాయి. కుక్కల నాయకత్వంలో కుక్కలే పనిచేస్తాయి. నరేంద్ర మోడీ గారు ఒక సింహం, ప్రపంచానికే ఒక సింహమైనది. ఇవాళ భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి సింహంలా గర్జిస్తున్న వ్యక్తి ప్రియతమ ప్రధాని మోడీ గారు. కాబట్టి సింహం చేతిలో, సింహం కింద పనిచేసేటన్ని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంతా కూడా సింహాలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సింహం లెక్క గర్జిస్తున్నారు, గాండ్రిస్తున్నారు. కాబట్టి తట్టుకోలేక ఇక్కడ ఏం బీకలేక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో వీకడానికి ఢిల్లీ పోయి అక్కడ కూడా ఏం బీకలేక తిరిగి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన వేణు దేనికంటే పన్ను నొప్పి కోసం పోయినా. ఆయన పన్ను నొప్పి కోసం పోతే ఈయన ఆరోగ్యం మంచిదని చెప్పి మొత్తం ప్రచారం చేసి గంట సేపు పెట్టి పీకెడు హాస్పిటల్కి పోయినట్టు. మళ్ళీ ఇక ఎట్లే రాయి అంటే ఆ గూట్లే రాయి తీసిండు అంట అన్నట్టు అనుకుంటా. ఇటువంటి శాస్త్రాలు కూడా మంచిగానే కొట్టుకుంటా. ఇక రైతుల దగ్గర మొదలు ఈయన కలెక్షన్ చేసుకుంటలేడు వడ్లు కానీ కేంద్రం మీదకి మాట్లాడుతున్నాడు. అప్పుడేమో మేము తీసుకుంటాం తీసుకుంటాం అంటే ఇయ్యలే. ఇక ఇప్పుడేమో వాళ్ళు ఉనకొచ్చిన రదిది అని చెప్పి బదిలాం చేస్తున్నారు అని చెప్పేసి ఇటు కమలం శ్రేమణులు అందరూ కూడా అనుకొచ్చారు అనుకోరు. అదురి గట్టిగానే గింత అన్యాయం ఉంటా అది, గింత కత్తుంటా అది. మొన్న కూడా మామూలు గట్లనే చేసిరి, ముగ్గురిని కూడా సస్పెండ్ చేసి ఎప్పుడన్నా ఉన్నది అగిట్ల తెలంగాణ చరిత్రలా. అసెంబ్లీలో పోలీసు వాళ్ళు ముంగడికి వచ్చి మమ్మల జీవుల గుంజుకపోతుంటే ఏం చేయలేక సర్కార్ ఎట్లున్నది మీదికే మరో సర్కారే సస్పెండ్ చేయమని చెప్పుడు. ఇట్లా ఉన్నది మొత్తం సర్కార్ పనితీరు ఎప్పుడు మంచిగా అవుతుందో ఏమో అని అనుకుంటా కూడా మంచిగానే దుగ్గు దులిపిరు అనుకో రాదుర్యి. ఇక మొత్తానికి వారి ముచ్చడం మీద రాష్ట్ర పొలం కేంద్ర పొలం మీదకి, కేంద్ర పొలం రాష్ట్ర పొలం మీదకి రగడ రగడ రవస రవస నడిచింది అనుకో రాదుర్యి. రాజకీయాలే రావులా. రమేష్ పోదాంప. ఏడికి రాధిక, ఏడికి పోతావు? షాపింగ్ కి రమేష్. షాపింగ్ కా? ఓకే పోదాం రాధిక. మరి ఎట్లా పోదాం? ఎట్లా అంటే ఏంది, మనకు బండి లేదా? వామ్మో బండా, బండి మీద షాపింగా? ఏందనుకుంటున్నావు రాధిక నువ్వు? రమేష్ బండి అనగానే గింత భయపడుతున్నావు ఏంది? నేనేదో విమానం అడిగినట్టు. నువ్వు అది అడిగిన నాయమే ఉండు. బండిలో పెట్రోల్ రేట్లు చూస్తే గుండెలు అగిలిపోతున్నాయి. నువ్వు నా మాట నమ్మకపోతే ఒకసారి వాళ్ళని అడుగు. బండి లేదంటే నేను బండి తీసుకొని పోతా, పెట్రోల్ నువ్వు ఓపి, షాపింగ్ నేను చేపిస్తాను. చూడు రేట్లు ఉన్నాయో రేట్లు. అరే అరే మామూలు సతాయిస్తలేరు సర్కారు వాళ్ళు పాడుగాను. ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏమో, మా పానం తింటున్నారు. బండి తీసుకొని బయటికి వెళ్ళుడే పాపం ఉన్నది. 200 పెట్రోల్ కొడితే 30 కిలోమీటర్లు కూడా రాకొచ్చింది. మస్తు తక్లీవ్ అవుతున్నది మాకు అని చెప్పి పెట్రోల్ బంకుల కాడ అన్నలు ఎంత గోసల్లా పోసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఓపారి ఇంటే మీకే అర్థం అవుతుంది. ఇంటరా మరి ఏమంటున్నారు? మస్తు బాధపడుతున్నారు. ఏ ఇన్నురు రూపారి సో మీ డాడీ ఇప్పుడు ఎంత ఎంత కొట్టిస్తారన్న పర్ డే మీరు? పర్ డే అంటే మాకు 2 డేస్కి 100 రూపీస్ కొట్టిస్తాం మేము. 100 రూపీస్ కొట్టిస్తారు. ఇంతకుముందు ఎంత కొట్టించారు? 60-70 రూపాయలు ఉన్నప్పుడు. అప్పుడు 50 కొట్టచ్చాము అప్పుడు. ఓకే చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు పెట్రోల్ డీజిల్ రేట్ల మీద మీ డాడీ డిస్కస్ చేస్తుంటారు కదా? అంటే ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరగడం వల్ల ఇప్పుడు సామాన్యుడు కూడా కొనలేని స్థితి వచ్చేసింది. ఇప్పుడు అంటే మధ్యతరగతి వాళ్ళు కొనలేని పరిస్థితి. ఇప్పుడు పెట్రోల్ ఎంత ధర పెరగడం అంత ఎంత యాక్చువల్ వార్ ఎఫెక్ట్ అంతా యుక్రెయిన్ రష్యా వార్ వల్ల అంత జరుగుతుంది. సో ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం ఓట్లేసిన నాయకులు మనం 2014 ముందు 70-80 రూపాయలు ఉంటేనే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఇప్పుడు ఎందుకు జరుగుతలేవు? ఆ దిశగా ఎందుకు కనబడట్లేదు? ఇప్పుడు దీనివల్ల ఏదంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చే వాళ్ళు కూడా ఇట్లా స్టార్ట్ అయింది. ఇంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ ఏం లేవు మాకు ప్రాబ్లమ్స్. అప్పుడు ఈ ఫుడ్ కానీ రైస్ కానీ దేని మీద అసలు లేదనే. అసలు ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల పెట్రోల్ అన్నీ ఎవ్రీవన్ అసలు రేట్లు ఎక్కువైపోయింది, బతకలేకపోతున్నాం. అసలు రెంట్స్ కానీ శాలరీస్ కానీ దేని కానీ ఇబ్బంది అవుతుంది మొత్తం ఈ బీజేపీ గవర్నమెంట్ రావడం వల్ల. కేంద్రం ట్యాక్స్ వేస్తుంది, రాష్ట్రాలు కూడా అట్లే ట్యాక్స్ వేస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో మనకి 3rd ప్లేస్లో ఉంది పెట్రోల్ రేట్ హైలో, ట్యాక్స్లో కూడా అంతే ఉంది. మిగతా రాష్ట్రాలు తగ్గించినా మనం తగ్గించలేకపోతున్నాం. ఆడ కేంద్రం అట్లే ఉంది, రాష్ట్రం అట్లే ఉంది. దానివల్ల ఏం చెప్ ఇన్నరా గదన్నట్టు ముచ్చట 5-6 రొద్దుల సంధి అన్నలు కూడా ఇరావు లేకుండా మంచిగానే మాట్లాడుతున్నారు సర్కారు మీదకి. సారు మేము చిన్నకారు సన్నకారు వాళ్ళము, చేసుకొని బతికేటోళ్ళం సారు. మీరు ఇట్లా పెట్రోల్ మీదనే 100-120 మీదకే ఇట్లా పెంచుకుంటా పోతే దోసవు దాకా. మేము ఎట్లా చేయాలని చెప్పి మస్తు బాధపడుతున్నారు అనుకోరు అదురి. ఇక ఇంకా కొంచెం మంది అన్నలు అయితే మాకు మస్తు తక్లీవ్ అవుతున్నది. ఇంట్లో కూడా పైసలు ఇస్తలేరు. 200 రూపాయలు ఇస్తే 100 రూపాయల పెట్రోల్ పోస్తే 100 రూపాయలు ఖర్చు కూడా ఉండలేవు మాకు. ఇక ఇప్పుడు ఇంకా 200 రూపాయల పెట్రోలే పోపిస్తున్నాం. ట్యాంక్ పుల్లులు చేపిద్దామంటే మాతో అయితలేదు. ఇక మేము ఇక గాలిపరేడులకు తీసుకొని బండి మీద పోవాలి అంటే ఆలోచించవలసి వస్తున్నది. గవ్వే పైసలు షాపింగ్కు పెడితే అయిపోతుంది కదా అని చెప్పి అన్ని అన్నలు కూడా మస్తు చిత్రంగా మాట్లాడుతున్నారు అనుకోరు అదురి. నిజాలే అవి చిత్రాలు ఎక్కడి? అది కూడా వింటారా మరి అన్నమాట లోపారినోరి.
మొత్తానికి మొగలాయ జమానా పోయి మంచి జమానా వస్తున్నది ఏమనుకుంటే ఇక మర్ర గుర్రం బండ్లు గిర్రం బండ్లు తెచ్చుకొని తిరగవలసి వస్తుంది కావచ్చు అని చెప్పి అనుకొస్తున్నారు అన్నలు. మరి ఏమంటారో ఈ ముచ్చట మీద సర్కారు వాళ్ళు దించుతారో ఇంకా పెంచుకుంటూనే పోతారో నుల్లా. శిశి అన్ని దోకవాయ ముచ్చట్లు బట్టేవాజి శాస్త్రాలు, మాట మీద నిలబడ కూడా రాకపోయచ్చు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అగో నేనేమన్నా రాదిక నిన్ను. అయ్యో నిన్ను కాదు రమేష, మరి ఇగో మన పోషటిని షర్మిలక పాదయాత్ర చేస్తుంది కదా, అవును దానిలా ఈ తీరుగా మంచిగా సన్మానం చేసింది అన్నట్టు. అబ్బాబ్బా ఈ తీరు పొగడతలు ఇచ్చింది పోషెట్టి కాకండి. అరే రే రే ఏడాది చూసొద్దాం రా ఒక పని చూసొద్దాం. తెలంగాణ పబ్లిక్ కు కాలుకు ముళ్ళు గుచ్చుతే పట్టితో తీస్తే నేను ఏమనుకుంటారు నా గురించి? ఇక తెలంగాణ వచ్చానంటే ఎట్లా చేస్తా అనుకుంటున్నారు? ఎక్కడ లేనట్టు మన తెలంగాణ చేసి చూపిస్తా డల్లాస్ గిల్లాస్ అనుకుంటా. ఘోరంగా పొంకనాలు కొడుతు కదా పోసడి సారు, ఇప్పుడేమో ఎట్లున్నది నీ పాలన? ప్రజలను మంచిగా చూసుకుంటా వాళ్ళకు ఏం గాలి కూడా దాకనియా అని చెప్పి నువ్వు గిట్లా మూడుతోల మీదకి పోయొచ్చినవా ఏం పాడా? ఏం గాలి తగిలించుకుంటావో ఏమో, ఇట్లెందుకు గురిపెట్టబడితే ప్రజలను అని చెప్పి ఇక షర్మిలక్క పాదయాత్ర సురు చేసుకున్నది కదా, ఆ పాదయాత్రలో భాగంగానే ఒక దగ్గర కూర్చొని ఇక నువ్వు సంతకం చేయలేదా? పోదు ఢిల్లీకి పోయి ఏం మాట్లాడుతున్నావు, ఇపోదు ఎందుకు ఇట్లా అరిగోస పెడుతున్నావు ప్రజల అని చెప్పి మామూలుగా అరుచుకోలేదు మళ్ళీ పారి ఇంటరా మరి అనక్క ఏమంటివి? ఇన్నరా ఎట్లదో ముచ్చట, మందిది మంగళవారం మనది సోమవారం అనుకుంటా, ఏం చేస్తావు పోచెడి సారు? ఇక ఏమంటే కేంద్రం మీదకి దుంకుతావు వాళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని చెప్పేసి నీదే చక్కగా ఉండదు ఇక నీదే సవాదు ఉండదు, నేను వస్తా నేను చేస్తా అనుకుంటే ఇక షర్మిలక్క కూడా మంచిగా ట్రాక్ మీదనే పాదయాత్ర సురువు చేసుకున్నది, ఏడాదాకా వస్తుందో చూడాలి. కానీ పోచెడి సార్ని మాత్రం గట్టిగానే అరుచుకుంటున్నది గడియ గడియల్లా. అచ్చా రాధిక నా తాను డౌట్ ఉన్నది చెప్తావా? డౌటా రాధిక చెప్పు. ఒకవేళ ఎట్లనో అట్లా వాడికి నచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు అనుకో, తప్పేమున్నది? ఏహే రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముంటది, కాకపోతే రెండో పెళ్లి చేసుకుంటే ఈపు ఈమానం మూతం అవుతుంది. అవునా? ఈపు ఈమానం మూతం అవుతుందా? అవునలా. అయితే రెండో పెళ్లి ఏమద్దు. కానీ మరికి డాక్టర్ రెండో పెళ్లి చేసుకుందామని చేసుకున్నాడు, ఆయనకి ఏకంగా మూడో పెళ్లి అయింది మరి. అవునా? ఏ చూద్దాంపా, చూడు ఒకసారి ఎట్లున్నా కథ. చక్కదనాలే చిక్కమ్మ సాపు నడిపి తొవ్వ అంటే లేదు లేదు సందుల సడేమి అని అన్నాడట చూడండి. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పీరాలు సినిమా చూసినట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఎట్లుంటుందో చూడండి రూపారి. ఇక రోగాలు నయం చేస్తున్న డాక్టర్ అన్న ఇక సంసారం ఇంట్లోనే నడిపించుకోక పక్క పొంటి వేరే సంబంధాలు పెట్టుకున్నాడు మంచిగానే. ఇక పెట్టుకునేటివి పెట్టుకున్నాడు కానీ చాలా దూరం దాకానే పోయిందంట ఆ కథ. మరి అక్క ఊకుంటుందా మొదట ఆమె? ఇక గల్ల వాటి మామూలు అడుగుతలేదు, ఒక రకంగానే ఉన్నదనుకో రాదురి. గట్లెందుకు చేసినావు మరి పాడయ్యి అని చెప్పి జనాలంతా కూడా ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా దేనా పంచాయత అంటున్నారు. ఓ బారు చూడరు మరి ముచ్చట. నా భర్త పేరు భానుప్రకాష్, మా ఇద్దరికి 2012 మ్యారేజ్ అయింది. పెద్దల సమక్షంలోనే అరేంజ్ మ్యారేజ్ జరిగింది మాకు. పెళ్ళైన పెళ్ళైనప్పుడు ఆయనకి 10 లక్షల కట్నం, 9 తులాలు అంటే 30 తులాలు బంగారం, అంటే అప్పట్లోనే 9 లక్షలు ఉండే అనమాట ఆ బంగారం ధర. అదిను ఆయనకి ఒక బైక్ కావాలంటే ఒక బైక్ ఇచ్చాము. వాళ్ళ చెల్లెలకి ఆడపడచ కట్నం కింద 1 లక్ష రూపాయలు ఇచ్చాము మేము. అది కాక వాళ్ళు ఇంకా కట్నం వేధిస్తుంటే మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఆ పేరు మీద 2 ఇల్లు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు సార్. ఆ రెంట్ కూడా ఆయన తీసుకునేటోడు. ఈయన ఇది ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా నాకు ఆపు ఉంది, క్రెడిట్ కార్డ్ లోన్స్ కట్టాలి. తర్వాత నేను బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నా, మామయ్య గారు కూడా నన్ను బాగా హెరాస్మెంట్ చేసేటోడు సార్. ఆయన క్రిమినల్గా నన్ను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి ఉంచేటోడు. 6 ఇయర్స్ నేను వాళ్ళతో కలిసి ఉన్నా, మా అత్త మామ ఆడపడుచులతో కలిసి ఉన్నాను సార్. నేను ఆ పీరియడ్లోనే ఆయన వాళ్ళు నాకు గోల్డ్ లాక్కున్నారు. నేను ఒక అపార్ట్మెంట్ తీసుకున్నా సార్, ఇంట్లోంచి గెంటేస్తే నన్ను మా అత్తగారు ఆ అపార్ట్మెంట్ని కూడా అమ్మేశారు. అపార్ట్మెంట్లో 5 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. టోటల్ కట్నం ఎంత ఇచ్చినారు? ఇప్పుడు మీకు ఏమిటి గొడవలు వచ్చినాయి అది చెప్పండి, షార్ట్కట్లో చెప్పండి. 32 లాక్స్ గోల్డ్ ఇచ్చాం సార్ మేము ఆయనకి. తర్వాత 10 లాక్స్ క్యాష్ ఇచ్చాం కట్నం కింద. తర్వాత 5 లాక్స్ ఏమో అపార్ట్మెంట్ తీసుకోవడానికి ఇచ్చాను నేను ఆయనకి. బైక్ కోసం 1 లాక్ ఇచ్చాను. ఆడపడుచు కట్నం కింద 1 లాక్ ఇచ్చాను నేను. ఇంకా 2 హౌజెస్ ఉన్నాయి, హౌజెస్ కూడా నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నవి. ఆయన దగ్గర ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ పేపర్స్ అన్ని ఆయన హ్యాండ్ వాటిల్లోనే ఉన్నాయి. పాప 5th మంత్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 2017లో నన్ను వదిలేసిన ఆయన ఇప్పటిదాకా నాతో జాయిన్ అవ్వలేదు. ఆయన జాయిన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఎన్నోసార్లుగా పెద్ద మనుషుల సమక్షంలో పోలీస్ స్టేషన్ సమక్షంలో కేసు పెట్టేసి రమ్మని పిలిస్తే నేను కోర్టులో చూసుకుంటా అని చెప్పేసి రాలేదు. తర్వాత తీసుకెళ్తానని చెప్పేసి ఈ నీ బతికి ఇట్లానే ఉంటుంది, నీవు వస్తే ఇంకా నాకు కట్నం తీసుకొని రావాలి తప్పే నేను తీసుకోలేను, నేను ఏం లేనని చెప్పేసి నా మొహం మీద చెప్పేసి రోడ్డు మీద వదిలేశాడు సార్ ఖమ్మం బస్టాండ్ దగ్గర.
ఇప్పుడు మాకు 5 ఇయర్స్ అవుతుంది కోర్టులో నడుస్తుంది ఆయన దొంగచాటుగా 3 ఇయర్స్ బ్యాక్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ లో చేస్తున్నాడు ఆయన వెంకట సంపత్ కింద అక్కడ నుంచి అపోలో హాస్పిటల్ లో వెంకట సంపత్ డాక్టర్ కిందనే క్యాన్సర్ డిపార్ట్మెంట్ లో చేసి ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మన హాస్పిటల్ సూర్యపేట పక్కన పెట్టుకొని దొంగచాటుగా ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది ఇక్కడ ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు ఆయన ఆయన నా కోర్టుకి రావట్లేదు కోర్టులో సమాధానం ఇవ్వట్లేదు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నా ఆ ఎవిడెన్స్ బయటికి వెళ్ళనివ్వట్లేదు లాయర్ని కొనేశాడు పోలీస్ స్టేషన్ పోలీసులను కొనేశాడు పెద్ద మనుషులు వస్తే పెద్ద మనుషులను కూడా కొనేశాడు ఆయన ఇప్పుడు నా బాబుకి 7 ఇయర్స్ పాపకి 5 ఇయర్స్ ఇప్పుడు నా బాబు పాపకి ఇప్పటిదాకా అట్లా ఆయన మాకు ఎట్లాంటి మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు ఎట్లాంటి బాధ్యత అనేది స్వీకరించట్లేదు నేను కోర్టులో ఎంత కలిసి ఉంటానంటే నాతో కలిసి ఉండడానికి అవసరం లేదు నువ్వు నాకు అవసరం లేదు అంటున్నాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు ఆ ఇద్దరు పిల్లలకి తండ్రి కావాలని నిన్ను అడుగుతున్నా చూసిరా గద నట్టు ముచ్చట ఇది ఏడ జరిగింది అనుకుంటున్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంజనాపూర్ కాలనీలో జరిగింది ఇది ఇక ఈ అన్న పేరు భానుప్రకాష్ డాక్టర్ అన్నమాట మొదటి భార్య పేరు ప్రియాంక 2012లోనే తొలుత మ్యారేజ్ అయింది ఇద్దరికి కూడా ఇక ఇద్దరు ముద్దుల పిల్లలు కూడా ఉన్నారట అట్లనే మంచిగా నడిపిస్తే అయిపోతుండే కదనే మంచిగా సమాజంలో పేరున్నది డాక్టర్ ఓలే కుటుంబంలో కూడా మంచి పేరు ఉంటుంది ఇప్పుడు చూడు ఎట్లా అయిందో మొత్తం అంగడి అంగడి కాలేదా ముచ్చట ఇక ఈ నడుమ ఆగిసుంటి ముచ్చట్లు బాగా అయిపోతున్నాయి గట్ల చేసేది లేకుండే అడవిలకి ఇట్లా ఎందుకు అన్యాయం చేయాలని చెప్పేసి పక్కన ఉన్నోళ్ళు కూడా అందరు ఆడిపోసుకుంటున్నారు అనుకోరు అదుర్రి ఇక రెండో అక్కకు మొదట అక్క మామూలుగా భర్త పూజ చేయలేదు అనుకోరు అదుర్రి ఇక మంచిగానే ఎంబడివాడి ఎంబడివాడి కుటుంబ సభ్యులు అందరు కూడా మొత్తం ఎంబడివాడి బెదిరించిన కథనే చేసిరు అనుకోరు అదుర్రి మొత్తం మీద బెదిరించుడు కాదు రెండు మూడు దెబ్బలు కూడా వేసినట్టున్నారు మరి అట్లా తప్పే కదా చేయకూడదు అని చెప్పి అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా మళ్ళోపారు చూడరు మరి ఇట్లా చేయకూడదు కదా చూస్తూనే ఉండు రేపు ఇదివరదాకా మీ తొలి వెలుగు.